హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఖిలాడి రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పదకొండున విడుదలై డివై టాక్ సొంతం చేసుకుంది ఈ సమయంలో దర్శకుడు రమేష్ వర్మ సతీమణి రేఖ వర్మ రవితేజపై సంచలన వ్యాఖ్యలు చేశారు రవితేజను చీప్ యాక్టర్ అంటూ ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి గతంలో ఆర్ఎక్సాండ్రెడ్ సినిమా దర్శకుడు అజయ్ భూపతి రవితేజను ఉద్దేశించి చీప్ స్టార్ అంటూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే ఈ ను దృష్టిలో పెట్టుకుని రేఖ వర్మ గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ యాక్టర్ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైందంటూ పోస్ట్ పెట్టారు దీంతో రవితేజ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు అసలు రవితేజకు రమేష్ వర్మకు మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశం కాగా ఈ వివాదంలోకి రమేష్ వర్మ రేఖ రావడం మరింత హాట్ టాపిక్ గా మారింది దర్శకుడికి రవితేజకు మధ్య వివాదం నడుస్తుందనే విషయం కిలాడి ప్రీ రిలీజ్ వేడుకలో బయటపడింది ఆ వేడుకలో రవితేజ మాట్లాడుతూ దర్శకుడు మహర్జాతకుడని సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతతో కూడా కార్ కొనిపించుకున్నాడంటూ సెటరికల్ గా వ్యాఖ్యలు చేశాడు రవితేజ ఇక రచయిత శ్రీకాంత్ వీసా కారణంగానే కిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్టర్ చెప్పేశారు నిర్మాత సత్యనారాయణను ఉద్దేశించి కిలాడి సినిమాకు సంబంధించి మీరే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రవితేజ ఇలాంటి కామెంట్ చేసినా రమేష్ వర్మ లైట్ తీసుకోవడంతో కిలాడి ప్రీ రిలీజ్ వేడుక సాఫీగా సాగింది ఆ తర్వాత ప్రమోషనల్ ఈవెంట్స్లో రమేష్ వర్మ ఈ కామెంట్స్ పై స్పందించకుండా కామ్గా ఉండిపోయాడు ఈ సమయంలోనే ఆయన సతీమణి మాత్రం ఇన్స్టాగ్రామ్ లో వరుస పోస్టులు పెడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు అసలు రవితేజకు రమేష్ వర్మల మధ్య ఏం జరిగింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆమె చేసిన వ్యాఖ్యలపై రవితేజ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు మరి ఈ విషయంపై రవితేజ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ పృథ్వీ